హాయ్ హలో ఫ్రెండ్స్, అదే మహేష్ బాబు బర్త్డే రాకపోతుంది కదా, దాని మీద ఫోటో ఎడిటింగ్ తీసుకొచ్చాను. అదే నేను దిగిన ఫోటో, అదే మహేష్ బాబు పక్కన ఫోటో ఎలా పెట్టాలి ఏంటి అని. అలా ఆ ఫోటో మీరు కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్ ఫోటో కూడా పెట్టవచ్చు మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ముందు చూపిస్తాను అది ఎలా ఏంటో అని. ముందు ఇదిగోండి ఈ యాప్ తీసుకోండి. ఈ యాప్ తీసుకున్న తర్వాత ఇక్కడ దీనికి వెళ్ళండి. దీనికి వెళ్ళి ఇది ఉంటుంది, దీన్ని 720 తీసుకోండి. తీసుకొని ఇలా చేయండి. చేసినాక ఇది వచ్చింది, డిలీట్ చేయండి. డిలీట్ చేసినాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళండి. వెళ్ళి దీంట్లోకి ఇక్కడ ఫ్రెండ్స్ ఇది తీసుకోండి. దీంట్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇప్పుడు మనకి ఇవ్వండి ఇక కలర్స్ ఉన్నాయి మన ఇష్టం. ఇప్పుడు ఏ కలర్ అని పెట్టుకోవచ్చు. ఇవ్వండి నేను ఈ కలర్ పెట్టాను, ఈ కలర్ పెట్టి దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా తిప్పుతున్నాను. ఇలా తిప్పి దీన్ని ఇలా ఫుల్ చేశాను కలర్ని. ఇలాగా చేసి ఇప్పుడు ఇదిగోండి మళ్ళీ ఇంకో ఫోటో తీసుకుంటున్నాను. తీసుకొని అక్కడ అండి తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఫోటో ఉంది కదా మహేష్ బాబు సార్ ఫోటో, ఈ ఫోటో తీసుకోండి. ఈ ఫోటో తీసుకొని ఈ ఫోటోని ఇక్కడ పెట్టండి. ఇవ్వండి ఇలా పెట్టుకోండి ఈ ఫోటోని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తాను ఇంకోటి నా ఫోటో పెడతాను. ఇవ్వండి నేను కూడా దిగాను నిన్న ఫోటో ఒకటి, ఆ ఫోటో పెడుతున్నాను. ఇదిగోండి ఈ ఫోటో తీసుకోండి. ఈ ఫోటోని తీసుకొని ఈ ఫోటోని ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఈ ఫోటోని ఇంకా జూమ్ చేయాలి. ఇది దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ టు బ్యాక్ పెట్టుకోవాలి. ఇలా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, దీన్ని కూడా లాక్ తీస్తున్నాను. దీన్ని కొంచెం తగ్గిస్తున్నాను ఫోటోని. ఇదిగోండి ఇలాగా ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని లాక్ పెట్టి ఈ ఫోటోని కూడా కొంచెం తగ్గిస్తున్నాను. ఈ ఫోటోని కూడా ఇవ్వండి ఇలాగా చూడండి ఒకసారి. ఇలా పెట్టుకోవచ్చు ఫోటోని. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇలా పెట్టి ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు పైన అన్నయ్య అని రాయాలి. మహేష్ బాబు అన్నయ్య, లేకపోతే అన్నయ్య అని రాయండి. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను అది కూడా ఎలా రాయాలో ఏంటో. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి దీనికి వెళ్ళండి. దీనికి వెళ్ళి మీకు చెప్పా కదా ఆ పేరు తీసుకోండి. ఇదిగోండి ఇది తీసుకోండి. ఇది తీసుకొని ఇక్కడ ఇక పెట్టుకోండి పెద్దగా ఇక పెట్టుకొని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకోటి తీసుకోండి. మేము ఇదిగోండి ఇది తీసుకొని ఇక్కడ కింద ఇక్కడ పెట్టండి కింద. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా ఇలా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇలాగా. ఇదిగోండి ఈ ఫైలు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ ఫైలు మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎలాగో ఏంటో చూపించారు కదా మీకు, అలా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా డౌన్ చేయాలి ఏంటో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇబ్బంది ఉంది కదా దీనికి ఇచ్చేయండి. ఇవ్వండి ముందు ఇది ఫైల్ చేయాలి. ఇవ్వండి మహేష్ అన్నయ్య
ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ లాక్ పెడుతున్నాను, లాక్ పెట్టి ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు ఇవి ఉంది కదా ఇది తీసేద్దాం. తీసేసి దీన్ని లాక్ పెడుతున్నాను, లాక్ పెట్టి ఇప్పుడు కింద ఇలా పెట్టేసి కింద అన్నయ్య అని పైన మహేష్ బాబు అని పెడదాం పేరు. ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి పైన మహేష్ బాబు అని పెడదాం, ఈ పేరు తీసుకోండి. ఈ పేరు తీసుకొని దీన్ని మనం ఎంత కావాలో అంత కట్ చేయండి. స్టార్ మహేష్ బాబు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ పేరు పెట్టండి ఇలాగ ఇలాగ. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా ఇలా పెట్టుకోండి. మహేష్ బాబు అన్నయ్య ఇలా పెట్టుకోండి, ఫైల్ చెప్పింది ఇది ఫైలు. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఎలా డౌన్ చేయాలి ఏంటో చూపిస్తాను. ఇక్కడ దీనికి ఇచ్చేయండి, ఇవన్నీ కనపడుతుంది కదా దీనికి ఇచ్చేయండి. ఇచ్చేసి ఇప్పుడు కిందకి ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఎలా డౌన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఇది. ఓకే ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, దీనికి పాస్వర్డ్ గెలిచిన ఏమి ఉండదు, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ అదే మంచిగా బర్త్డే వస్తుంది కాబట్టి ఇలా 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 చూపిస్తున్నాను, ఇది ఫ్రీగా పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఉంటా, అందే మాత్రం జై హింద్.